హలో ఎవరీవన్, నేను మీ శ్రీకాంత్. మరోసారి మన ఎస్ఎస్ తెలుగు ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లోకి మీకు స్వాగతం. ఫ్రెండ్స్, మీరు చేస్తున్నటువంటి సపోర్ట్ వల్ల మరొకసారి మన ఛానల్లో ది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ లగ్జరీస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ని అయితే ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను. ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు, ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనము 1 లక్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నామండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోని కూడా చివరి దాకా చూసి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అయితే ఇల్లు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఎందుకంటే ఈ హౌసు కాలేజెస్కి, స్కూల్స్కి, హాస్పిటల్స్కి, బస్ స్టాండ్స్కి, రైల్వే స్టేషన్స్కి అన్నిటికీ చాలా చేరువలో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేవి పూర్తిగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి దాకా చూడండి. మనం ఇంటి లోపలికి అయితే వచ్చాము. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. లోపలికి రాగానే కార్ పార్కింగ్ ప్లేసు, అదేవిధంగా స్టెప్స్ కూడా చూస్తున్నాము. కార్ పార్కింగ్ వచ్చేసరికి 10 అడుగుల వెడల్పు ఉంటుందండి, 16 అడుగుల పొడవు అయితే ఉంటుంది. హౌస్ యొక్క కొలతలు కూడా ఒకసారి గమనించినట్లయితే 31 అడుగుల వెడల్పు అయితే ఉంటుందండి, 50 అడుగుల పొడవు అయితే ఉంది. అంటే 172 గజాల వరకు ఉంటుంది. అదే సెంటర్లో చూసినట్లయితే 3.58 సెంట్లు అయితే వచ్చింది. అంటే 3.5 సెంట్ల మీద కొంచెం ఎక్కువైతే ఉందండి. మనము మెయిన్ డోర్ అయినటువంటి ఈస్ట్ ఫేసింగ్ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు హౌస్ రోడ్డు ఫేసింగ్ అయితే నార్త్ అండి, కానీ ఇంటి ముఖం వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఇచ్చారు. మనం లోపలికి అయితే వచ్చాము. విశాలమైనటువంటి హాలు, ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్, ఎదురుగా టీవీ నుండి కబోర్డ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. టాప్లో కూడాను బ్యూటిఫుల్ పిఓపి ఫాల్ సీలింగ్ చేశారు. మంచి అంబియన్స్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ చాలా విశాలంగా, ఆహ్లాదకరంగా ఉంది రూమ్ అంతా కూడాను. వెంటిలేషన్ కోసము మనకి పెద్ద సైజులో తలుపులు ఇచ్చారు, కిటికీలు కూడా ఇచ్చారు. వుడ్ వర్క్ వచ్చేసరికి ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి. చూడండి, కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఇచ్చారు కదా. ప్లెయిన్గా లగ్జరీగా ఉంది, చాలా సింపుల్గా అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ హౌస్లో హాల్ మాత్రమే కాదండి, ప్రతి రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. మంచి క్వాలిటీగా, ప్రీమియం క్వాలిటీ మెటీరియల్తో చాలా అంటే చాలా బెస్ట్గా నిర్మించారు. అదేవిధంగా విండోస్ అన్నీ కూడాను యూపీవీసీ విండోస్ అండి. కిటికీలకి చదలు పట్టేదానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. ఓకే, హాల్ అయితే చూసేసాం, చాలా బాగుంది. తర్వాత మనము కిచెన్ డైనింగ్ ప్లేస్కి వెళ్ళేటువంటి ఆర్చ్ ఎంట్రన్స్ కూడా ఇక్కడ గమనించవచ్చు. మన లోపలికి అయితే వచ్చాము. ఇది డైనింగ్ ప్లేస్ అండి. ఇక్కడ మనం చూసినట్లయితే టాప్లో కూడా పీఓపి ఫాల్ సీలింగ్ ఇచ్చేసారు. ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. పీస్ఫుల్ లైట్ కలర్స్ అయితే ఇక్కడ యూస్ చేయడం జరిగిందండి. తర్వాత కిచెన్ కూడా చూద్దాము. కిచెన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రక్కన చూస్తున్నారు కదా, మనకి పూజ రూమ్ సపరేట్గా ఇచ్చారు. కిచెన్ కూడా చాలా విశాలంగా అయితే వచ్చింది. ఒకసారి ఈ పూజ రూమ్ కూడా చూద్దాం రండి. చాలా అందంగా అయితే డిజైన్ చేశారు. డివోషనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. సపరేట్ పూజ రూమ్ కోరుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంటర్నల్గా కూడా మంచిగానే డిజైన్ చేశారు. నేను మీకు ఇందాక హాల్ సైజ్ చెప్పడం మర్చిపోయానండి. హాల్ వచ్చరికి 11 అడుగుల వెడల్పు ఉంటుంది, 19 అడుగుల పొడవు అయితే ఉంటుంది. ఇక్కడ కిచెన్ కూడా చూడండి, చాలా విశాలంగా అయితే వచ్చింది. ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్తో పాటుగా జే ప్రొఫైల్ మ్యాగ్నెటిక్ డోర్స్ అయితే యూజ్ చేశారు. ఈ కిచెన్లో ఇవ్వబడినటువంటి స్టోరేజ్ బాస్కెట్స్ అండి. టోటల్గా 2 పెద్ద ర్యాక్స్ అయితే ఇచ్చారు. అట్లానే 3 చిన్న సైజు ర్యాక్స్ అయితే ఇచ్చారండి. మనకి సఫిషియంట్ ర్యాక్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ స్టోరేజ్ బాస్కెట్స్ చాలా ఎక్కువ సైజులోనే ఇచ్చారు. ఇక్కడ ఒక వాటర్ టప్ కనెక్షన్ కూడా ఇచ్చారు చూడండి. ఇంకా దీనికి వాటర్ కనెక్షన్ అయితే ఇవ్వలేదండి. ఇక్కడ మనకి ప్రజెంట్ అయితే సబ్మర్జిబుల్ బోర్ మాత్రమే ఉందండి. అంటే మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ అయితే ఇంకా రాలేదు. ఓకే, ప్రజెంట్ అయితే మనము మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. హాలు, కిచెను, డైనింగ్ ప్లేస్ అయితే చూసాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ వచ్చేసరికి 12-14 సైజుల్లో, అదేవిధంగా ఫ్లోరింగ్ అంతా కూడా మకరణ మార్బుల్ ఫినిషింగ్తో, ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్తో, వుడెన్ వర్క్తో చాలా మంచిగా డిజైన్ చేశారు. ప్రీమియం క్వాలిటీ వర్క్ అండి ఇదంతా కూడాను. ఇక్కడ చూసినట్లయితే మనం బీరువా కబోర్డ్ అయితే చూస్తున్నాము. ఇది నైరుతి మూల కనుక మాస్టర్ బెడ్రూమ్లోనే ఈ బీరువా కబోర్డ్ అయితే ఇస్తారు. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇది వెస్ట్రన్ మోడల్ ఉంటుందండి. అప్ టు 7 ఫీట్ 8 లో వాల్స్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు. ఫ్లోరింగ్ అంతా అండెస్కి టైల్స్ అయితే ఇచ్చారు. ఒక డ్రెస్సింగ్ టేబుల్, విండోస్ ఇవన్నీ కూడాను మనకి సఫిషియెంట్గానే ఇచ్చారు. హౌస్ అయితే ప్లానింగ్ పరంగా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ కూడా ఇంకా బాగుందండి. ఇక్కడ మనకి 2 బెడ్రూమ్స్ యొక్క డోర్లు కూడాను ఫ్లెష్ డోర్స్ ఇచ్చారు. 2 కూడా సిమిలర్గా ఉన్నాయి, గమనించారా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. వావ్, ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడాను 12-13 సైజులో చాలా విశాలంగానే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ హౌస్ యొక్క లొకేషన్ కూడా మీకు చెప్పలేదు కదా. ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ అయితే మనకి పల్నాడు జిల్లా నరసరావుపేటలో అందుబాటులో ఉందండి. పల్నాడు జిల్లా ఓల్డ్ నేమ్ వచ్చేసరికి గుంటూరు జిల్లా అనమాట. లొకేషన్ అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 68 లక్షలు అయితే చెప్తున్నారండి. అంటే 68 లాక్స్ అనమాట. ఈ ప్రాపర్టీలో 80% ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తుంది. ముందుగా వచ్చి చూసి నచ్చి ఓకే అనుకున్న వాళ్ళకి రేట్ ఇంకా తగ్గిస్తామని కూడా చెప్పారు. ఈ ఇంటికి సంబంధించి మరిన్ని వివరాల కొరకు వీడియోలో కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వీడియోని కూడా చివరి దాకా చూశారు కాబట్టి మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.